చాలా రోజుల తర్వాత మళ్ళీ మన గ్రామం రావడం జరుగుతుంది. పాతపట్నం మండలం హెడ్ క్వార్టర్ తర్వాత ఒక ప్రముఖమైనటువంటి గ్రామం ఉందంటే అది మన కొరసవాడ గ్రామం అనడంలో ఎటువంటి సందేహం లేదని కూడా తెలియజేస్తున్నాను. ఒక పక్కన మండలం గాని నియోజకవర్గం గాని నిర్ణయించే శక్తి ఉన్నటువంటి గ్రామం. అటువంటి గ్రామాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఈ గ్రామానికి అంత ప్రాధాన్యత ఇచ్చి డబ్బులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదు, మనకు హైదరాబాద్ నగరం లేదు, ముఖ్యమంత్రి గారు కూర్చోడానికి కుర్చీ లేదు, సరైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేవు, కానీ అటువంటి కొంటె సాకులు ఏవి ప్రజలకి చెప్పకుండా మనలాంటి గ్రామాలకి కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి బ్రహ్మరథం పట్టి అభివృద్ధి చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు. వయసుతో లెక్క లేకుండా తన వయసుని తన తాలూకా శ్రమని అంతటిని కూడా జోడించి ఈ రాష్ట్ర ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి వల్లే ఈ రోజు కొరసవాడ గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నారు. పెద్దలు చెప్పినట్టు ఆ రోజు సీసీ రోడ్లు వేయాలన్నా తెలుగుదేశం పార్టీయే, వీధి దీపాలు ఇవ్వాలన్నా తెలుగుదేశం పార్టీయే, స్కూల్ బిల్డింగ్ కట్టాలన్నా తెలుగుదేశం పార్టీయే, ఇల్లులు ఇవ్వాలన్నా తెలుగుదేశం, పెన్షన్లు ఇవ్వాలన్నా తెలుగుదేశం, ఏ బెనిఫిషరీకి ఏ కార్యక్రమాలు చేయాలన్నా సరే తెలుగుదేశం వల్ల అయ్యింది తప్ప ఈ రోజు వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క అదనపు కార్యక్రమం కూడా ప్రజలకు చేయలేదన్న మాత్రం మీరందరూ కూడా తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, 3 సంవత్సరాలు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన అనుభవించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉండింది, ఈ రోజు ఎలా ఉందన్నది ప్రత్యేకమైనటువంటి సాక్షులు ప్రజలు మీరే అన్నది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు 1 పైసా కూడా 5 సంవత్సరాలు పెంచలేదు. ఆ రోజు 2014లో పరిపాలన మొదలు పెట్టినప్పుడు రోజు కరెంటు కోతలు ఉండేవి. అటువంటి కరెంటు కోతలు ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ గా తీసుకొని 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటలు కోతలైనటువంటి కరెంటు ఇచ్చినటువంటి ఘనత ప్రభుత్వం తెలియజేస్తున్నాను. ఆఖరికి 2019 ఎన్నికలు వచ్చినప్పుడు అందరికీ కరెంట్ అనేది ఎప్పుడైనా పోతుందన్నటువంటి మాట కూడా మనం మర్చిపోయాం. ఎందుకంటే 24 గంటలు నిత్యం వచ్చేది, పిల్లలు చదువుకోవాలన్నా మన టీవీ సీరియల్ చూడాలన్నా వ్యాపారస్తులు పని చేసుకోవాలన్నా ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా సరే ఇన్వర్టర్లు కూడా మనకు అవసరం లేనట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పరిపాలన కొనసాగారు. ఒక్కసారి ఈ రోజు ఎలా జరుగుతుందో గుర్తు చేసుకోండి, 3 సంవత్సరాలు కరెంట్ ఏ రకంగా మనకు తీస్తున్నారో మీ అందరూ కూడా తెలుసు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, పోనీ ఇవ్వలేనటువంటి కరెంట్ కి పోనీ కరెంట్ ఛార్జీలు తగ్గించారనంటే అందులో కూడా మోసం చేసి ఇష్టానుసారంగా 7 సార్లు కరెంట్ పెంచినటువంటి దుర్నాకపు ముఖ్యమంత్రి ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నారు. మీరే కడుతున్నారు కదా కరెంటు ఛార్జీలు, ఆ రోజు మీ ఇంటికి ఎంత కరెంటు ఛార్జీ వచ్చేది, ఈ రోజు ఎంత కరెంటు ఛార్జ్ వస్తుందో మీరే గమనించండి. ఆ ఎందుకు పెంచారు, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేతకాక ఏ రకంగా కరెంటు సక్రమంగా ఇవ్వాలో చేతకాక మీ దగ్గర డబ్బులు గుంజుకొని మీకు మోసం చేసి మీకు పథకాలు ఇవ్వాలనే పేరుతోనే మీ దగ్గర వడ్డీతో లాక్కుంటున్నారు. కేవలం కరెంటు మీదే కాదు గ్యాస్ దిమ్మ మీద కూడా లాగుతున్నారు. ఆ రోజు 500 600 ఉన్నటువంటి గ్యాస్ దిమ్మ ఈ రోజు 900 1000 రూపాయలు దాటుతుంది. అదే రకంగా పెట్రోల్ డీజిల్ ధరలు 1100కి దాటుతుంది ఈ రోజు గ్యాస్ దిమ్మ తాలూకా ధర. పెట్రోల్ డీజిల్ తాలూకా ఛార్జీలు విరాట్ కోహ్లీ గారు ఎంత స్పీడ్ గా సెంచరీలు కొట్టేవారో దానికి స్పీడ్ గా ఈ రోజు మీటర్లు పెరిగిపోతున్నాయి. 100 దాటి ఈ రోజు పెట్రోల్ గాని డీజిల్ గాని ఆకాశానికి ఎత్తింది. ఆఖరికి ప్రధానమంత్రి గారు మోదీ గారు కూడా ఏమన్నారో తెలుసా, దేశంలో అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కడైనా ఉన్నాయనంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నారు. ఎందుకున్నాయి, అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన వల్ల. ఇంకా ఇంటి తాలూకా సరుకులకు వస్తే వంట నూనె గాని కందిపప్పు గాని కూరగాయలు గాని ఏ వస్తువు మనం కొనుక్కోవడానికి బజారుకి వెళ్లి చేస్తే జేబులు ఖాళీ అవుతున్నాయి గాని మనం తీసుకొని వెళ్ళినటువంటి సంచి మాత్రం నిండట్లేదన్నది ప్రజలు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని రకాలుగా ప్రజలకు ఇబ్బంది పెట్టి
పరిపాలిస్తున్నటువంటి ఆ మూర్ఖపు ముఖ్యమంత్రి మనకు అవసరమా అనేది మీరందరూ కూడా తేల్చుకోండి. ఆ రోజు మాయ మాటలు చెప్పాడు, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, మా తండ్రి గారు ముఖ్యమంత్రి చేశారు, ఆయన కంటే నేను బ్రహ్మాండంగా చేస్తానని ఏ వర్గం వ్యక్తి కనబడితే ఆయనకు ఒక హామీ ఇచ్చి మాయ మాటలు చెప్పి మోసం చేశారు. యువత కనబడితే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నేను వచ్చాక ఇస్తానని చెప్తున్నారు. అదే యువతకి ఈ రోజు ప్రశ్నిస్తున్నాను, 3 సంవత్సరాలు అయింది, ఒక్క డిఎస్సి అని ఇచ్చారా, ఒక్క జాబ్ మేళా అయినా సక్రమంగా పెట్టారా? ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి, మెగా డిఎస్సి పెడతాను, ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు. 3 సంవత్సరాలు అయింది, ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా ఉన్నటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది యువత అందరూ కూడా తెలుసుకోవాలి. అదే రకంగా ఆడపడుచులకి మోసం చేశారు. ఆడపడుచులకి ఇంత అంత కాదు, మీ జగనన్న వచ్చాడు, మీ జగనన్న వచ్చాడు, అన్ని చేస్తాడని చెప్పి మాయ మాటలు చెప్పి ఏం చేశాడు, ఆ రోజు కనబడిన వాళ్ళందరికీ కూడా ముద్దులు పెట్టుకుని వెళ్ళారు. తప్పితే ఇంకేమీ లేదు. ఈ రోజు ఎక్కడైనా కనబడతారనంటే గుద్దులు తప్పితే మరి ఇంకేమీ లేదు. కనబడినోడికి కనబడినట్టు పారిపోతారా బాబు, నీ పరిపాలన వద్దన్నా సరే పట్టుకొని మరి గుద్దినట్టుగా అందరికీ కూడా గుద్దులు గుద్దుతున్నాడు. మహిళలకి ఏ హామీ ఇచ్చాడు, మందు చుక్క లేకుండా నేను చేస్తానన్నాడు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరేంటండి, మందు మీద వ్యాపారం చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఏ ఒక్కరికి కూడా మందు తయారీ చేయడానికి అర్హత లేదు ఈ రాష్ట్రంలో. అన్ని కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారివి, అన్ని కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులవే. అన్ని మందు తయారు చేసే కంపెనీలు తన దగ్గరే పెట్టుకొని కల్తీ మందు తయారు చేసి ఆ మందు మీద కూడా ఇష్టానుసారంగా రేటు పెంచి 100 రూపాయలు దొరికేటటువంటి కోట్ర కూడా 300-400 రూపాయలు చేసి ఆ 300-400 డబ్బులు కూడా జేబులో పెట్టుకున్న దుర్మార్గ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మరి మహిళలు ఏ రకంగా అటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలో అనేది మీరే తేల్చి చెప్పాలన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మందు విషయంలో అలాగే మనకి మహేంద్ర తనే ఉంది, మహేంద్ర తనే గాని వంశధారగా నాగవాల అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది నీళ్ళు, తర్వాత మనకు వచ్చేది ఇసుక. అటువంటి ఇసుక కూడా ఈ రోజు ఏ రకంగా రేట్లు పెరిగిపోయాయో మీరు అందరికీ కూడా తెలుసు. ఆ రోజుల్లో పక్కనే ఉంది, 1000-2000 రూపాయల ట్రాక్టర్ అయినా వస్తే ఈ రోజు 5000 ఖర్చు పెట్టినా సరే ట్రాక్టర్ ఇంటి దగ్గర పడే పరిస్థితి లేదు. సామాన్యుడు ఇల్లు ఏ రకంగా కట్టుకోవాలి, ఒకరు ఏ రకంగా వ్యాపారం చేసుకోవాలి, ఈ రోజు కన్స్ట్రక్షన్ రంగమే ముందుకు నడకపోతే కూలీ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకంగా కొట్టుగూడు కోసం ఏ రకంగా బ్రతకాలన్నది మీరందరూ కూడా ఆలోచించండి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు మరొకసారి మేము మోసపోము అనేది నిర్ణయించుకొని వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ రాష్ట్రం బ్రతికి పట్ట కట్టాలనంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండమైనటువంటి మెజారిటీ మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. అందరి మనసులో కూడా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా కొత్తు, ఈయన వల్ల ఎవరికి న్యాయం చేయడం లేదు, మా అందరం కూడా మోసపోతున్నామని. కానీ ఎక్కడో కొంచెం భయం ఉంది, మళ్ళీ మేము ఏదైనా ఇప్పుడే మాట్లాడటం మొదలు పెడితే ఏమైనా తిరగబాటు చేస్తే ఆయనకు ఉన్నారు కదా వాలంటీర్లు, వాలంటీర్లు మా మీద పంపించి ఏదైనా పథకాలు తీస్తారేమో అని భయం అందరికీ కూడా కొంచెం ఉంది. భయం అనే ఉన్నటువంటి వారికి మీ అందరికీ ఒక్కటే ఒక విషయం చెప్తున్నారు, మొన్న మహానాడు కూడా నిర్వహించాం తెలుగుదేశం పార్టీ, ఎక్కడ ఒక మారుమూల ఒంగోలు ప్రాంతంలో మనం నిర్వహిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం అనుకున్నాం, ఒంగోలులో పెట్టారు, ప్రాంతం కాని ప్రాంతంలో పెట్టారు, ఏ రకంగా మేము చేయగలం, అసలు జనాలు వస్తారా లేదా, ఇంత భయపడి ఉన్నటువంటి జనాలు ఏ రకంగా వస్తారనే ఒక పక్కన అనుమాన పడితే ఏ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడికక్కడ పోలీసుల చేత, బ్రేక్ ఇన్స్పెక్టర్ల చేత, ఆర్టీఓల చేత ఏ బండికి జెండా కనబడినా అక్కడే ఆపేయండి, ఏ కార్యకర్త కనబడినా కదలకుండా కట్టేయండి అని మట్టి విందగా ఆయన ఆదేశాలు ఇచ్చినా సరే 500,000 మంది ఒంగోలులో మేము మహానాడు చేశామంటే భయపడకుండా ముందుకు నడిచే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నారు. అందుకనే సామాన్య ప్రజలు మీరు కూడా ఏ ఒక్కరు కూడా భయపడద్దు. రామారావు గారు ఇప్పుడే చెప్పారు, ఎవరైనా పెన్షన్ తీస్తామని బెదిరించినా, ఇల్లు ఇవ్వమని బెదిరించినా, చేయూత ఇవ్వమని బెదిరించినా ధైర్యంగా మాకు చెప్పండి, వాళ్ళు ఉద్యోగాలైనా ఊడగొడతాం కానీ మీకు మాత్రం ఎక్కడ అన్యాయం చేసే పరిస్థితి తీసుకోరావన్నది సామాన్య ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా మన పక్కన ఉన్నటువంటి కాగువాడ, ఆ బ్రిడ్జ్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. గతంలో ఎంపీగా నేనున్నాను,
ఎమ్మెల్యేగా రమణ గారు ఉన్నప్పుడు పలు సందర్భాల్లో ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ అందరూ కూడా మా చిరకాల కోరిక మాకు కాగువాడ బ్రిడ్జ్ కావాలంటే మేము అందర్ని కూడా తీసుకొని వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఆయన కలిసాం ఆయన ముఖ్యమంత్రిగా కలిస్తే మీకు పాతపట్నం నియోజకవర్గం గుర్తుంది మా నియోజకవర్గంలో ఈ రోజు మాకు ఏంటి ఇంపార్టెంట్ వర్క్ ఒక చేయాల్సింది మీరు చెప్పండి అంటే మేము అందులో మొట్టమొదటిగా రాసే వర్క్ ఈ కాగువాడ బ్రిడ్జ్ మాకు ఆ కాగువాడ బ్రిడ్జ్ చేస్తారని మీరు హామీ ఇవ్వండి మేము పేపర్ కి ఇచ్చి మళ్ళీ మా ప్రాంతానికి మేము వెళ్తామని అంటే ఆ రోజు ఆయన హామీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వంలో ఈ యొక్క బ్రిడ్జ్ ని మనం చేస్తామని చెప్పి హామీ ఇస్తే 2016లోనే మేము 17లో వెళ్ళినప్పుడు ఆ రోజు మేము పేపర్ కూడా ఇచ్చాం ఇలా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారని అప్పుడు కేంద్రం ఒక పథకం పెట్టింది ఇలా నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలు ఏవైనా ఉంటే అక్కడ రోడ్లను నిర్మించడానికి మా దగ్గర నిధులు ఉన్నాయా వినియోగించుకోండి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి 7 కోట్ల రూపాయలతో ఆ రోజు ఆర్సీపీ ఎల్డబ్ల్యూ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వానికి పెట్టి కాగువాడ బ్రిడ్జ్ ని ఆ రోజు మనం శాంక్షన్ చేశామన్నది ఈ సందర్భంగా వరసవాడ నడిపట్టు నుంచే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది కాదు అని అనుకుంటే ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు వస్తారో ఏ ఎమ్మెల్యే వస్తారో ముఖ్యమంత్రి వస్తారంటే ఆధారాలతో సహా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంత ధైర్యంగా నేను 130 కోట్ల మంది జనాభా చూసే పార్లమెంట్ లో దాని గురించి మాట్లాడే పరిస్థితి నాకు ఉండదు అక్కడ కూడా ధైర్యంగా మాట్లాడి కేంద్ర నిధులు రిలీజ్ చేసుకొని వెంటనే కాగువాడ బ్రిడ్జ్ చేయాలి 20 గ్రామాలకి సంతృప్తి కలిగించాలని నేను మాట్లాడానంటే అది ఆ రోజు ధైర్యంగా మాట్లాడాం అప్పటి వరకు ఎవరికి గుర్తు రాలేదు బ్రిడ్జ్ గురించి గుర్తు రాలేదు బ్రిడ్జ్ గురించి ఒక శిలాఫలకం లేదు బ్రిడ్జ్ గురించి ఒక మాట లేదు అందరికి చేయి ఒప్పుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే బ్రిడ్జ్ గురించి ఒక్క మాట మాట్లాడిన వ్యక్తులు ఢిల్లీలో నేను మాట్లాడిన తర్వాత మాత్రం నేను తీసుకొని వచ్చాను బ్రిడ్జ్ మేమే చేశాను బ్రిడ్జ్ అన్ని మా వల్లే అయింది బ్రిడ్జ్ అని అన్నారు మరి ఎవరు ఆపుతున్నారు ఈ రోజు మీ ప్రభుత్వమే కదా ఉంది పోనీ మేమేదో శాంక్షన్ వరకే చేయించామనుకుందాం ఈ రోజు మీ ప్రభుత్వమే ఉంది కదా కన్స్ట్రక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది కదా 3 సంవత్సరాలైంది అక్కడ ఏం చేశారు ఏ ఎంత ఇసుకేశారు ఎంత సిమెంట్ వేశారు ఎన్ని పిల్లర్లు కట్టారనంటే సమాధానం చెప్పడానికి మాత్రం రాదు కానీ క్రెడిట్ కావాలంతా మేమే తీసుకొని వచ్చామన్న క్రెడిట్ రాష్ట్ర ప్రజలు అంత మూర్ఖులు కాదు ఎవరు తీసుకొని వచ్చారో ఎవరు చేస్తారో ఎవరు పూర్తి చేస్తారో అనేది వాళ్ళందరి గుండెల్లో ఉందన్నది కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను నేను బహిరంగంగా చెప్తున్నాను అది చేయడం మీ చేత కాదు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వెంటనే దాన్ని పూర్తి చేసి దాన్ని ప్రజలకి అంకితం చేస్తామన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను